వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి కర్నూలు వైపు వెళ్ళే బస్సెస్ గురించి తెలుసుకుందాం చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి కర్నూలు వెళ్ళటానికి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు సూపర్ లగ్జరీ బస్ ఉన్నది ఈ బస్సు కాకుండా చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి కర్నూలు వెళ్ళటానికి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు బస్ ఫెసిలిటీ ఉన్నది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి కర్నూలు వెళ్ళటానికి పన్నెండున్నర గంటల సమయం పడుతుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి కర్నూలు వెళ్ళటానికి బస్ టికెట్ ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు అలాగే చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి ఆదోని వెళ్ళటానికి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు సూపర్ లగ్జరీ బస్ ఉన్నది ఈ బస్ చెన్నై మాధవరం బస్ స్టాండ్లో సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు బయలుదేరి ఉదయం ఆరు గంటలకు ఆదోని చేరుకుంటుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి ఆదోని వెళ్ళటానికి పన్నెండు గంటల సమయం పడుతుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి ఆదోని వెళ్ళటానికి బస్ టికెట్ తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అలాగే చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి నంద్యాల వెళ్ళటానికి మధ్యాహ్నం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు సూపర్ లగ్జరీ బస్ అవైలబుల్గా ఉంటుంది ఈ బస్ కాకుండా చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి నంద్యాల వెళ్ళటానికి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు బస్ ఫెసిలిటీ ఉన్నది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి నంద్యాల వెళ్ళటానికి పదిన్నర గంటల సమయం పడుతుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి నంద్యాల వెళ్ళటానికి బస్ టికెట్ ఏడు వందల యాభై రూపాయలు అలాగే చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి గిద్దలూరు వెళ్ళటానికి రాత్రి ఎనిమిది నలభై ఐదుకు సూపర్ లగ్జరీ బస్ అవైలబుల్గా ఉంటుంది ఈ బస్ చెన్నై మాధవరం బస్ స్టాండ్లో రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి ఉదయం ఎనిమిది గంటలకు గిద్దలూరు చేరుకుంటుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి గిద్దలూరు వెళ్ళటానికి పదకొండు గంటల సమయం పడుతుంది చెన్నై మాధవరం బస్ స్టాండ్ నుంచి గిద్దలూరు వెళ్ళటానికి బస్ టికెట్ ఎనిమిది వందల ఆరు రూపాయలు Thanks for watching. Please like and subscribe.